జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 346వ రోజుకి మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు సపర్య. ఓం సపర్యాయై నమః. ఇది మంత్ర రూపం. ఏంటి, మనం కూడా చాలా తరచుగా వాడుతుంటాం సపర్య అనే పదం. అదే అర్థం. పూజా నమస్యాపచితిహి సపర్యార్చార్హణాః సమాహ అంటుంది అమరకోశం. అంటే ఏంటి, ఒక పూజా భావంతో చేసేటటువంటి సేవ అని అర్థం. ఇంకా పరేణ సహ వర్తతే ఇది సపరః, సపరే సాధ్వీ సపర్యా. ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడి అందు నిలచి ఉండేటటువంటి అమ్మవారు. అంటే ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడి స్వభావం యందు ఉంటుందట అమ్మవారు. ఇక ఇంకొక అర్థం, పాఠో హోమశ్చాతిథీనాం సపర్యా తర్పణం బలిహి ఏతే పంచమహాయజ్ఞాః. పంచమహాయజ్ఞాలు తెలుసు, అమరకోశం చెప్తుంది ఇలా. పంచమహాయజ్ఞాలు అంటే ఏంటి, హోమం దేవయజ్ఞం, అలాగే అతిథి యజ్ఞం, అలాగే పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, భూతబలి. తెలుసును మనకి ఇవన్నీ కూడా. ఏంటి, దేవతలకి ఆరాధన చేయటం, ఋషులకు ఆరాధన చేయటం, పితృతర్పణాలు ఇవ్వడం, భూతబలి సమస్త భూతములకు కూడా ఆహారాన్ని అందించటం. ఇంకొకటేంటి, అతిథి సపర్య అంటే అతిథులకు సేవ చేయటం. అది కూడా ఒక పంచమహాయజ్ఞాలలోని ఒక మహాయజ్ఞం. అదే అమ్మవారి స్వరూపం. చాలా గొప్పగా ఉంది. సపర్యలు సేవలు చేయటం అనేది సాక్షాత్ అమ్మవారిని సేవించుకోవటమే అని అర్థం. సరే, ఇక ఈరోజు ప్రశ్న ఏంటంటే, అతిథి యజ్ఞం అనేది కూడా ఒక మహాయజ్ఞం కదా, అతిథికి సేవ చేయడం అని. ఈ రోజుల్లో అతిథికి సేవ చేయడం అంటే ప్రధానంగా ఏమి ఉంటుంది? ఇది ఈరోజు ప్రశ్న. నామాన్ని 11 సార్లు చెప్దాం. ఓం సపర్యాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.